హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ ఆరోగ్యంగా బాగుండాలని ఈ వీడియో చేసి చేసి మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి చక్కగా బెల్లం తీసుకున్నాను అలాగే అది యాలకుల పొడి అండి ఇలాచి పౌడరు అలాగే ఏంటంటే బియ్యం పిండి ఉంటుంది కదా మనం దోశలకి ఆడించుకుంటాం కదా బియ్యం పిండి ఆ పిండితో అనమాట నేను ఈరోజు మీకు ఉక్కిరి చేసి చూపిస్తున్నానండి అండి తెలుసు కదా మనం తడిపిండితో చేసుకోవచ్చు అలాగే ఇది పొడిపిండితో కూడా చేసుకోవచ్చు తడిపిండి అంటే ఏంటంటే మనం దేంటి అరిసెలు వండుకున్నప్పుడు లాస్ట్లో కొంచెం పిండి ఉంటుంది కదా ఆ పిండిలో కొంచెం కొద్దిగా ఆ వరిపిండి అనేది కలుపుకొని తడిపిండితో అప్పటికప్పుడు చేసేసుకుంటారు ఆ పిండి వంట అయిన వెంటనే అలాగే కాకుండా మళ్ళీ ఈ పొడిపిండి ఉంటుంది కదా మనం దోశలకి మనం పిండి మెత్తగా గ్రైండ్ చేయించుకుని ఆడించుకుంటాం కదా ఆ పిండితో కూడా మనం అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడల్లా చేసుకుని తినొచ్చండి ఎక్కువగా ఇది మెచ్యూర్ అయిన పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో లేడీస్ ఎక్కువగా మనం ఎక్కువగా పని చేసుకుని అలసిపోతూ ఉంటాం అనమాట ఇప్పుడు ఈ యొక్క న్యూ ఇయర్ క్రిస్మస్ సందర్భంగా ఇంటిలో ఆ యొక్క ఇంటి పనులన్నీ శుభ్రం చేసుకుంటూ ఉంటాము ఆ పనులు ఒత్తిడి వల్ల మన యొక్క కండరాలు అనేవి నడుముకి ఎంతో ఎక్కువగా డ్రెస్ ఎక్కువైపోతుంది ఎక్కువ కొంచెం బాగా నీరసించిపోతాం నడుము నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట అప్పుడు మనం ఇది చేసుకుని తింటే మనకు ఎంతో ఉపయోగం అండి ఇది చూస్తున్నారు కదా ఆ పిండి చక్కగా బెల్లము ఇలాచీ పౌడరు అలాగే బియ్యం పిండి ఉంది కదా అవి చక్కగా దోసల పిండిలాగా కలిపేసుకుని చక్కగా ఆ విధంగా తయారు చేసి పెట్టుకోవాలండి నేనైతే ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఆయిల్ చూపిస్తున్నాను కదా మనకు కావాల్సిన పాత్ర పెట్టేసుకుని మనకు కావాల్సినటువంటి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటారు ఇదివరకైతే పిండి వంటలు అరిసెలు వండినప్పుడైతే ఎక్కువగా ఆయిల్ వేసి చేసేవారు అనమాట ఎందుకంటే ఆ ఆయిల్తో తింటేనే నడుముకి ఎంతో నొప్పు తగ్గుతుందని చేసేవారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయిల్ కొంచెం తగ్గించి వాడుతున్నాం కదా చూస్తున్నారు కదా నేనైతే ఒక నాలుగైదు స్పూన్లు నువ్వులను అది మేము గానుగు పట్టించుకుంటాం అనమాట హెల్త్కి ఎంతో మంచిది అనమాట మన శరీరాన్ని అంతటికీ కూడా ఆ యొక్క నువ్వులను కూడా మంచిది మేము వంటకి అదే వాడతాము నాకు కావాల్సినంత సరిపడినంత వేసాను చక్కగా ఈ యొక్క బియ్యం పిండి ఉంది కదా మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి ఇది బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఇది హైలో పెట్టుకోకూడదు మనం వేసుకున్నటువంటి ఆయిల్ అనేది ఎగిరిపోయి చక్కగా ఈ మనం ఈ యొక్క పిండి ఉందో చూసారు కదా అది బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట అసలు కొద్దిగా ఒక్క రెండు నిమిషం మనం ఆగామంటే కనుక అది ఖచ్చితంగా మాడు పట్టేస్తుందండి అడుగున ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టుకోవాలి మరొకసారి చెప్తున్నాను అలాగే ఇదేంటి వరిపిండితోటి పిట్టి కింద చేసుకుంటారు ఈ విధంగా ఉక్కిరి కూడా చేసుకుంటారు నాకైతే ఎప్పుడూ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడల్లా చేసుకుంటే నాకు నిజంగా చిన్న ఒక అరగంటకి నాకు వెంటనే రిజల్ట్ అనేది వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎక్కువగా లేడీస్కి ఇది ఎంతో ఉపయోగం లేడీస్కే కాదు జెంట్స్కి కూడా వాళ్ళు కూడా ఎంతో పనిచేసి వస్తారు జాబ్ చేసేవారు అలాగే ఇంటి దగ్గర పని చేసుకునేవారు వారికి కూడా ఎంతో ఉపయోగం అనమాట చిన్న పిల్లలకైతే స్కూల్కి వెళ్తున్నారు కదా వారికి కూడా ఇది ఎంతో ఉపయోగం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బుక్స్ అనేవి ఎక్కువగా అధికమైన బరువు మోసుకు వెళ్తున్నారు కాబట్టి పిల్లలకి కూడా ఇది వారానికి రెండు అయినా మూడు సార్లు అయినా తింటే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగం అండి చూస్తున్నారు కదా చూసారా ఆ విధంగా సిమ్లో పెట్టుకుని ఈ విధంగా తయారు చేసుకుంటే కనుక మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే అన్నిటికీ కూడా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్లు వాడకూడదు మన అమ్మమ్మలు అలాగే నానమ్మలు ఇవి ఇది వరకు చక్కగా మనకి అమ్మలకి మన అమ్మలకి ఏ విధంగా చేసి పెట్టారో మనం కూడా మన పిల్లలకి ఆ విధంగా చేసి పెట్టాలన్నమాట తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని షేర్ చేయండి అలాగా ఆ విధంగా పొడి పొడిగా వచ్చేంతవరకు చక్కగా కలుపుకోవాలన్నమాట నాకైతే బ్యాక్ పెయిన్ చక్క ఎంతో రిలీఫ్ ఇచ్చింది ఆ పీరియడ్స్లో ఉన్నప్పుడు యవనస్తులకి ఇది ఎంతో ఉపయోగం చిన్నలకి పెద్దలకి అందరికి కూడా తప్పకుండా చేసుకుని తినండి మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత పొడి ఉందో దీనిలో మీకు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు కానీ అమ్మమ్మలు నానమ్మలు అయితే ఎప్పుడు అలా చేయలేదు కానీ ఇప్పుడు అయితే అందరూ అలాగే చేస్తున్నారు మీ ఇష్టం ఎలాగైనా చేయొచ్చండి